हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु मीकु ई रोज वीडियो गोधुम लड्डू चूपिंचबोतुन्नानु इदि चाला हेल्दी अंड न्यूट्रिशन फुड अंडी पिल्ललकि पेट्टोच्चु पेद्दवाळ्ळु कूडा तिनोच्चु दीनि कोसम नेनु ओक ग्लास गोधुमलु तीसुकुन्नानु गोधुमलु तीसुकोनि दानि मनं ड्राई फ्राई चेसुकोवालंडि ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత అవి కొద్దిగా చల్లారాక వాటిని మిక్సీ పట్టుకోవాలి, బాగా మెత్తటి పౌడర్లో చేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ గోధుమలు తీసుకున్నాం కదా, హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నేను షుగరే తీసుకున్నాను. దాన్ని కూడా మనం ఒక 4 గ్లాసులు వేసి ఆ షుగర్ని కూడా మిక్సీ పట్టుకోవాలి, బాగా మెత్తటి పౌడర్ లాగా. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, మేము స్వీట్ తక్కువగానే తింటామండి. సో అందు గురించి అని నేను కొద్దిగానే యాడ్ చేశాను, సరిపడా మీడియంగా యాడ్ చేశాను. దాన్ని మొత్తం గోధుమ పిండి అండ్ షుగర్ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎలర్జీ కూడా దాంట్లో వేసేసాను కాబట్టి ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత జీడిపప్పుని కొంత తీసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా లైట్గా నెయ్యి వేసుకొని. ఇది ఆప్షన్ మాత్రమేనండి, ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ప్లెయిన్గా కూడా నార్మల్గా కూడా చేసుకోవచ్చు. తర్వాత నెయ్యిని కొద్దిగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని నేనైతే ఇంట్లో చేసిన నెయ్యినే వాడుతున్నాను, నేను ఇంట్లో చేసిన నెయ్యి వాడతాను, ఇంట్లోనే చేస్తాను. దాన్ని కొద్దిగా హీట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇందాక మనం జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో చిన్న ముక్కలు లాంటివి ఉన్నవి నేను పౌడర్లు కూడా విడిగా వేసి నేను కలిపాను. దాంట్లో పౌడర్లో వేసి కలిపేసాను ఆ చిన్న ముక్కల్ని. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనకి లడ్డు చేయడానికి లడ్డు వచ్చేలాగా ఎలా అయితే ఎంత నెయ్యి అయితే పడుతుందో అలా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. సరిపడా నెయ్యి చూసుకొని పిండిని కలుపుకోవాలి. అది మనకు లడ్డు ఎంత అవుతుందో, ఐ మీన్ ఎంత నెయ్యి వేస్తే లడ్డు అవుతుందనేది మనకు తెలుస్తుంది కదా కలుపుతూ ఉంటే. సో అంత నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఏంటంటే నేను మిగిలిన డ్రై ఫ్రూట్ ఐ మీన్ జీడిపప్పు వేయించాను కదా, దాన్ని ఏంటంటే విడివిడిగా లడ్డూల్లోకి యాడ్ చేస్తానండి. నేనైతే లేదు అలా అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇందాక నేను ముక్కలు వేసినట్టుగానే మొత్తం మనం ఫ్రై చేసుకుని జీడిపప్పు అంతా కూడా అందులో వేసి కూడా కలిపేసుకోవచ్చు. కానీ ప్రతి లడ్డూకి వస్తుందో రాదో చెప్పలేం కదా, సో అందు గురించి నేను విడిగా యాడ్ చేద్దామని పెద్ద జీడిపప్పు విడిగా ఉంచేసాను నేను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాక లడ్డూ చేస్తాను కదా, లడ్డూ చేసేటప్పుడు ఒక్కొక్క లడ్డూకి మనం కొంచెం పిండి అనేది చేతిలోకి వేసుకుంటాం కదా, అప్పుడు దాంట్లో 2 డేస్ కానీ లేదా 3 అది మన ఆప్షన్ అనమాట. నేను కొంచెం చిన్న లడ్డు చుట్టాను, దాని గురించి నేను ఒక్కొక్క లడ్డూలో 2 డేస్ జీడిపప్పులో యాడ్ చేశాను. నేను పెద్దవి చేసుకుంటే 3 or 4 యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షన్ అనమాట. సో ఇలా అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో హెల్దీగా గోధుమ లడ్డు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ హాఫ్ డేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలకి రెగ్యులర్గా స్నాక్స్ ఏవో ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఇదైతే కొంచెం హెల్దీగా ఉంటుంది బయట స్వీట్స్ దానికన్నా కూడా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే ట్రై చేయండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.